ఫార్మా బయోటెక్ రంగంతో మొదలుపెట్టి ఐటీ రంగంలో అడుగులు వేసి తన కెరీర్ను వదులుకుని ప్రకృతి ప్రేమికునిగా వచ్చారు ఆయనే ప్రసాద్ జాలాది ఇప్పుడు మొదలు పెట్టకపోతే నా మిగిలిన జీవితంలో నేను ఎప్పటికీ కనీసం దీని గురించి అయినా మాట్లాడలేను ఎవరిలోనూ మార్పు తేలేనేమో అని పర్యావరణ కాలుష్యాన్ని బాగా ప్రభావితం చేసేది ఏంటంటారు ఈ ప్లాస్టిక్ అనేది ఒక రకమైన సమస్య క్రియేట్ చేస్తుంది కెమికల్స్ అనేవి ఒక రకమైన సమస్య క్రియేట్ చేస్తాయి భూమి మీద నీటిలోను యాక్ట్ ప్రేక్షకులకి నమస్కారం ఎన్నో సరికొత్త కార్యక్రమాలను మీకు అందించే యాక్టివీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక సరికొత్త ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చాం ఫార్మా బయోటెక్ రంగంతో మొదలుపెట్టి ఐటీ రంగంలో అడుగులు వేసి రెండు దశాబ్దాల మొత్తం కెరీర్ను తన కెరీర్ను వదులుకుని ఒక ప్రకృతి ప్రేమికునిగా వచ్చారు ఆయన ఆయనే ప్రసాద్ జాలాది ఆయన ప్రస్తుతం సురక్ష అనే ఆర్గనైజేషన్ పెట్టి స్వచ్ఛంద సంస్థను పెట్టి ఎందరో విద్యార్థులకి అవగాహన కల్పిస్తున్నారు అంటే దానిలో విద్య అదేవిధంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇస్తూ మొత్తం ఆయన పర్యటిస్తూ పలు విద్యా సంస్థల్లో ఆయన శిక్షణను అందించడం జరుగుతుంది ఈరోజు మన స్టూడియోలో ఆయన ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి ముందుగా మీకు మీ యాజమాన్యానికి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ అయితే మీరు చాలా కాలం తర్వాత హేలాపూర్కి అడుగుపెట్టారు అంటే రెండు దశాబ్దాల పాటు మీరు అక్కడే ఉన్నారు యుఎస్లోనే ఫార్మా బయోటెక్ అదేవిధంగా ఐటీలో కూడా చాలా చేసి వచ్చారు మీరు కొన్ని విజయాలను కూడా సాధించారని కూడా విన్నాం అయితే ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ప్రకృతి ప్రేమికునిగా మారి ఇక్కడికి వచ్చి ఇప్పుడు మొత్తం అంత సేవలు అంటే శిక్షణ ఇవ్వటం అటువంటివన్నీ చేస్తున్నారు ఎలా ఉంది ఇప్పుడు అప్పుడెప్పుడు మీరు వదిలేలిన హేలాపూరి ఇప్పుడు ఎలా ఉంది నేను హేలాపూరికి 25 సంవత్సరాల క్రితం వచ్చానండి ఆ రోజుకి ఈ రోజుకి చాలా మార్పులు వచ్చినాయి నగరంలో అయితే చాలా ఆనందంగా ఉంది ఈ పురోభివృద్ధి అంతా చూసి ఇదంతా ఒక అందరికీ ఆహ్లాదకరమైన పరిస్థితి కూడా ఉంది అలాగే సిఆర్ఆర్ కళాశాల లాంటి విద్యాశాలలు పెరగటం విద్యా వైద్య సదుపాయాలు పెరగటం చాలా ఆనందంగా ఉందండి మరోసారి ఈ రకంగా నేను హేలాపూరికి రావటం ఆనందంగా కూడా ఉంది సార్ అయితే ముందుగా మీరు అసలు ఎప్పుడు ఈ 1998 ఆ ప్రాంతాల్లో వెళ్ళారని చెప్పి వినికిడి ఉంది ఎప్పుడు వెళ్ళారు అసలు ఎప్పుడు వెళ్ళారు యుఎస్ ఏ ఏ కారణంతో అంటే ఒక ఉద్యోగం అట్లా చేయడానికి వెళ్ళారా ఏం చేశారు ఫార్మా బయోటెక్ అదేవిధంగా ఐటీలో ఏమేం చేశారు మీరు నేను 1998 సంవత్సరంలో అమెరికా వెళ్ళానండి అంతకుముందు నేను ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాస్టర్స్ చేశాను భావనగర్ యూనివర్సిటీలో ఆ డిగ్రీ రాకముందే నేను డాక్టర్ రెడ్డి ల్యాబ్స్లో అప్పుడు కెమినార్ అని ఉండేది దానిలో జాయిన్ అయ్యి క్యూసీ కెమిస్ట్గా వర్క్ చేశాను తర్వాత వేరే వేరే కంపెనీల్లో ఆర్ఎండి మేనేజర్గా నేను కమర్షియల్ అండ్ పైలట్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్గా చేశాను దీనివల్ల నాకు కెమికల్ ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీలో చాలా అనుభవం వచ్చింది ఈ ఫార్మా ఇండస్ట్రీలో పనిచేస్తుండగానే నేను ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్లో ఇన్వాల్వ్ అవుతూ ఉండేవాడిని అయితే ఒక ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్లో నాకు కంప్యూటర్తో పనిచేయాలన్న ఆలోచన వచ్చి ఐటీ రంగంలోకి మెల్లిగా వచ్చానన్నమాట ఆ రోజుల్లో డేటా ఎఫ్డిఏ ఇన్స్పెక్టర్స్కి మామూలుగా టైప్ చేయకుండా కంప్యూటర్ మీద ప్రింట్ చేసి గ్రాఫ్స్ అవి ప్రొవైడ్ చేయాలని ఒక ఆలోచన రావడంతో నేను దాని మీద దృష్టి సారించి మెల్లిగా ఐటీ కూడా నేర్చుకునే అవకాశం వచ్చిందండి తర్వాత నేను యుఎస్ వెళ్దాం అనుకునే ఆలోచన వచ్చినప్పుడు ఎస్ఐపి నేర్చుకున్నానండి ఎస్ఐపి ద్వారా నేను అమెరికా వెళ్ళాను సార్ అంటే మీ బాల్యం ఎలా ఉండేది అంటే ఇప్పుడు మీరు ఎక్కడ చదువుకున్నారు ఏంటి ఎలా అసలు ఇంత ఇంత ప్రస్థానం చేయడానికి మీకు పునాది ఏంటి అసలు యా నేను బాల్యం యాక్చువల్గా నేను అదృష్టవంతుడనే చెప్పుకోవాలి బాల్యం విద్యాభ్యాసం అంతా చిన్న చిన్న ఒడిదుడుకులున్నా బాగానే జరిగినాయి నేను 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు కొవ్వూరులో చదువుకున్నాను తర్వాత 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు గుడివాడలో చదువుకున్నాను
ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచి డిగ్రీ వరకు డిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో చదువుకున్నాను. తర్వాత మాస్టర్స్ చేయటమేమో భావనగర్ యూనివర్సిటీ గుజరాత్లో చేశాను. ఈ హై స్కూల్కు వచ్చేసరికి నేను ఖోఖో ఆడేవాడినండి. నేను డిస్ట్రిక్ట్ ప్లేయర్గా నేషనల్ ప్లేయర్గా కూడా ఆడాను ఖోఖో. సో ఆ రకంగా నా బాల్యం చాలా ఆహ్లాదకరంగానే ఉంది. నాకు అన్ని మంచి మంచి మధుర స్మృతులే ఉన్నాయి బాల్య విద్యాభ్యాసం గురించి బాల్యం గురించి. సార్ ఇప్పుడు ఎస్ఏపి నేర్చుకున్నానని చెప్పి చెప్పారు. అప్పట్లో అంటే ఇప్పుడంటే ఐటీ కోర్సులన్నీ చాలా వచ్చినాయి. అప్పట్లో 1998 అంటే చాలా అప్పట్లో కొత్త అనమాట అన్నీ కూడా ఐటీ కోర్సులు రావడం అనేది. ఎలా అనిపించింది అప్పట్లో మీకు? అదేవిధంగా అప్పట్లో మీరు నేర్చుకుంటున్నప్పుడు ఎలా ఉంది అసలు ఐటీ ఇండస్ట్రీ అనేది? ఐటీ అది కూడా మాకు కొత్తే. కొద్దిగా తెలవని ఏరియా కనుక కొద్దిగా సందేహాలు ఉండేవి. అయితే దాంతోపాటు నేర్చుకోవటం ఒక ఎత్తు, అది చాలా ఉత్తేజకరంగానే ఉండేది. కానీ అమెరికా వెళ్తున్నాం, దీని మీద ఉద్యోగం చేస్తామనే ఆనందం గర్వంగా కూడా ఉండేది కొద్దిగా. కానీ దాని తర్వాత దీంట్లో వీసా ప్రాసెస్ ఒకటి ఉంటుందని, అక్కడికి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుందని, అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలంటే కాస్త టైం కావాలని, అక్కడ జీవితం టోటల్గా డిఫరెంట్గా ఉంటుందనే అవగాహన ఉన్నా కూడా అనుభవించేసరికి ఎంత హెచ్చు తగ్గులు ఉంటాయి, మనం అనుకున్నట్లుగా అక్కడ ఉందా లేదా, టోటల్గా అప్పటి వరకు మనం సాగించిన జీవితం కంటే భిన్నంగా ఉందా, ఇలాంటి అనుభవాలన్నీ కూడా చాలా ముందు ముందు ఉపయోగపడ్డాయండి నా ప్రవృత్తిని కానీ నా ఆశయాలను కానీ నిర్మించుకోవటానికి. సార్ అయితే బయోటెక్ అదేవిధంగా ఫార్మాలో ఫస్ట్ పనిచేశారు మీరు. అక్కడ ఫార్మా రంగంలో ఎన్నో కెమికల్స్ అవన్నీ కూడా ఉత్పత్తి అవుతూ ఉంటాయి, అన్నీ వాడుతుంటారు. అవునండి. సో అప్పుడున్న అనుభూతులు ఏంటి అసలు, అంటే ఎంతవరకు ప్రభావితం చేస్తాయి అవి ఆ కెమికల్స్ ఆ వాతావరణాన్ని కానీ అవి? నేను ఫార్మా రంగంలో ఉద్యోగం మొదలుపెట్టడం 1997 మే ప్రాంతంలో జరిగిందండి. ఆ రోజుల్లో పరిశ్రమలు ఉన్నాయి. జీడిమెట్లో నేను కెమినార్ డ్రగ్స్ అనే కంపెనీలో మొదలుపెట్టాను. అయితే అప్పట్లో ఇప్పుడున్న దానికంటే చాలా భిన్నంగా ఉండేవి. ఉదాహరణకి అప్పట్లో ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉండేవి కాదు, కనుక ఈ వ్యర్థాలన్నీ కూడా కంపెనీ పక్కన ఉండే కాలువల్లోకి అట్లా వెళ్తూ ఉండేవి. సో అది కొద్దిగా ఇబ్బందికరంగానే ఉండేది. కానీ తర్వాత 2 సంవత్సరాలు జరిగేసరికి కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ల అనే మోడల్లో అన్ని పరిశ్రమలకి కలిపి ఒక చోట ఆ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ చేయడానికి కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అనేవి నిర్మించడం జరగడం మొదలైంది. అయితే దాంట్లో కొన్ని హెచ్చుతగ్గులు ఒడిదుడుకులు కూడా ఉన్నాయని నా అభిప్రాయం అండి. సార్ అయితే మీరు ఈ ఫార్మా బయోటెక్ ఇటువంటి ఇండస్ట్రీని చూసి నా వ్యక్తి కాబట్టి అసలు దానిలో 2 దశాబ్దాలుగా మీరు కొనసాగుతున్న తరుణంలో ప్రకృతి ప్రేమికులుగా మారటానికి అసలు ఈ కారణం ఏంటి, బలమైన కారణం ఏమైనా ఉందా, దాని గురించి చెప్తారా? నిజాయితీగా చెప్పాలంటే నేను ఎందుకో బాల్యం నుంచి నాకు ప్రకృతి ఆరాధన ఎక్కువే. నేను చల్లగాలిలో తిరగటం, బహుశా నేను కొవ్వూరు లాంటి ప్రాంతాల్లో ఉంటాం, నదీ పరివాహక ప్రాంతాల్లో ఉంటాం, అక్కడ అటు రాజమండ్రి వెళ్ళేవాళ్ళం, ఆ లాంచీల్లో వెళ్తుంటే ఆ కొండల మధ్యలో ఆహ్లాదంగా అనిపించడం అదంతా చిన్నప్పుడు ఆశ్చర్యంగానూ ఉండేది, ఆహ్లాదంగానూ ఉండేది. సో అట్లా వయసు పెరిగిన కొద్దీ నేను ఈవెన్ మాస్టర్స్కి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ అంతా రైల్లో ఇక్కడి నుంచి వెళ్తే విజయవాడ ఎక్కి ముంబై వెళ్ళి అక్కడి నుంచి అహ్మదాబాద్ వెళ్ళి బస్సు ప్రయాణం చేసేవాళ్ళం. ఈ విజయవాడ ముంబై మధ్యలో పూణే తర్వాత లోనావాలా అనే లోయ ప్రాంతంలో బహు సుందరంగా ఉండేది అడవులన్నీ కూడా. మిగిలిన నా స్నేహితులు చాలామంది నిద్రపోతూ ఉండేవాళ్ళు, కానీ నేను ఒక్కడిని ఆ ప్రాంతం అందం చూడటానికి, ముఖ్యంగా ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి ఉదయం 4 గంటలు అట్లా ఉండేది. నేను మెలకుగా ఉండి అది చూసి కానీ రెస్ట్ తీసుకునేవాడిని కాదనమాట. సార్ అయితే ఇప్పుడు అప్పట్లో మీరు అంటే పర్యావరణం పరిరక్షించాలి, ఎలాగైనా సరే మనం ఏదైనా చేయాలని చెప్పి మీరు అనుకున్నారు. అనుకున్న వెంటనే ఏం చేద్దామని మీరు అనుకున్నారు, అంటే సురక్ష అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం పెట్టారు, దానికి పునాది ఎలా వేశారు, అంటే దానిలో ఎవరైనా పనిచేస్తున్నారా మీతో పాటుగా? మీరు మాత్రమే ప్రస్తుతం శిక్షణ ఇస్తున్నారు, దానిలో ఏంటి అసలు స్టేజెస్ ఏంటి?
అయితే ఈ కార్యక్రమం నేను 4 సంవత్సరాల క్రితం మొదలుపెట్టే ముందు అంటే సురక్ష ఆవిర్భావానికి ముందు నేను ఫార్మా బయోటెక్ ఇండస్ట్రీలో వర్క్ చేసినా నాకు ఈ దీని వల్ల దుష్పరిణామాల మీద కూడా కొద్దిగా అవగాహన అయితే ఉండండి అయితే నేను ఒక్కడిని చేయటం నాకు అంత బలం ఉందా లేదా నేను అన్ని వ్యవస్థల్ని సలహా సంప్రదింపులతో మార్చగలనా లేదా అనే సంశయం కూడా ఉండేది అయితే ఈ బ్యాక్గ్రౌండ్ తో నేను ఎప్పుడూ కూడా యుఎస్ వెళ్ళిపోయిన తర్వాత కూడా గ్రీన్ కెమిస్ట్రీ అలాంటి కార్యక్రమాల్లో నేను ఉండేవాడిని నేను ముందుగా కాలిఫోర్నియాలో కూడా ఉంటే అక్కడ గవర్నర్ ఆర్నాల్డ్ స్వాజ్నగర్ గ్రీన్ రిబ్బన్ ప్యానెల్ అని ఒకటి స్టార్ట్ చేశారు వాళ్ళు ఏంటంటే ఈ డేంజరస్ కెమికల్స్ అన్ని మన పబ్లిక్ లైఫ్ లో ప్రొడక్ట్స్ లో అవాయిడ్ చేయాలని ఒక సంకల్పంతో మొదలుపెట్టిన మీటింగ్లు అన్నిటికి నేను వెళ్ళేవాడిని ఒక దశకు వచ్చేసరికి నేను ఈ ఇప్పుడు మొదలు పెట్టకపోతే నా మిగిలిన జీవితంలో నేను ఎప్పటికీ కనీసం దీని గురించి అయినా మాట్లాడలేను ఎవరిలోనూ మార్పు తేలేనేమో అనే భావంతో నేను 4 సంవత్సరాల తర్వాత సురక్ష స్థాపించానండి అయితే దీంట్లో ఇంకో ఛాలెంజ్ కూడా తీసుకున్నాను దీన్ని సోషల్ ఎంటర్ప్రెనర్షిప్ మోడల్లో లేకపోతే నాన్ ప్రాఫిట్ మోడల్లో స్వచ్ఛంద సంస్థగా నాబోటి ఆలోచనలో ఉన్న మేధావులను అందరినీ నాతో పాటు వర్క్ చేయమని అడిగి వాళ్ళ సహాయ సహకారాలతో ఈ ఆర్గనైజేషన్ని ప్రపంచవ్యాప్తంగా పెంచాలనే ఆలోచనతో చేసుకున్నాను నా అదృష్ట ప్రకారం ఒక 10-15 మంది చాలామంది సహృదయులు చేతులు కలిపారు కొన్ని సంస్థలతో మనం పార్ట్నర్షిప్ చేశామండి ఇవన్నీ కూడా గ్లోబల్గా సురక్ష కంటే పెద్ద సంస్థలే అవి కూడా కాకపోతే వాళ్ళు మనం చేసే పనిని మెచ్చుకొని ఆదరించి వాళ్ళ దరిచేర్చి నాతో వాళ్ళతో పాటు మనల్ని కూడా తీసుకెళ్తున్నారు ఇది చాలా సంతోషకరమైన విషయం అండి సార్ అయితే సురక్ష అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా మీరు ఏ అంశాల మీద పనిచేస్తున్నారు అంటే అవేర్నెస్ అంటే అవగాహన అన్నారు ఇంకా ఏ అంశాలు ఉన్నాయి ఇది ఎందుకు చేయాల్సి వస్తుందంటే మనకి ట్రాఫిక్ గురించి ఉదాహరణగా కూడా చెప్పచ్చు మనకి రెడ్ లైట్కి గ్రీన్ ఎల్లో ఆరెంజ్ లైట్కి గ్రీన్ లైట్కి తేడా తెలవకపోతే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో పర్యావరణంలో కూడా మించుమించుగా అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఇంకా అదైతే ఇద్దరు వ్యక్తుల మధ్యలోనూ రెండు వాహనాల మధ్యలోనే జరుగుతాయి కానీ ఈ పర్యావరణ సమస్య ఎలాంటిదంటే ప్రతి వ్యక్తికి ప్రతి ప్రాణికి వచ్చే సమస్య ఆరోగ్య రీత్యా కానీ ఇంకో విధంగా కానీ ఇంకో విధంగా కానీ సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు కొంతమంది వాళ్ళంతటికి వాళ్ళే సమస్యలు సారీ పరిశ్రమలు స్థాపించాలనే ఉత్సాహంలో ఉంటారు వాళ్ళకి సరైన అవగాహన కల్పించి ఇక ముందు పర్యావరణానికి హాని చేసే మార్గంలో కాకుండా సమాజ హితం కోరి అందరూ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని మానవ హితం జీవహితం దృష్టిలో పెట్టుకుని మంచి మంచి లాభాలు వచ్చే పరిశ్రమలు పెట్టాలని పార్ట్నర్షిప్స్ ద్వారా రీసెర్చ్లో బేసిక్ రీసెర్చ్లో ఇన్వాల్వ్ అయ్యి బయోఫ్యూయల్స్ బయో ఫెర్టిలైజర్స్ బయో ఆర్గానిక్ ఐడియాస్ బయో ప్లాస్టిక్స్ లాంటి ఐడియాస్తో నేను వర్క్ చేస్తున్నాను పర్సనల్గా రెండోది ఏంటంటే ఇప్పుడున్న కాలుష్యాన్ని కాలుష్యం జరిగిపోయిన తర్వాత తీసుకోవాల్సిన కార్యక్రమాలు నివారణ చర్యలు ఫర్దర్గా డ్యామేజ్ జరగకుండా ఏమి చేయాలో అనే దానికి మా దగ్గర కూడా కొన్ని టెక్నాలజీలు ఉన్నాయి పొల్యూషన్ ఎక్కువ జరుగుతుంది కనుక ఇవన్నీ టెక్నాలజీలన్నీ మన భారతదేశం తీసుకొచ్చి ఇక్కడ ఒక ఫౌండేషన్ ద్వారా కానీ లేకపోతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సహాయ సహకారాలతో కానీ ప్రభుత్వం సహాయ సహకారాలతో కానీ ఇవన్నీ ఇక్కడ నిర్మించి మనమే మన కాలుష్యాన్ని మనమే నివారించుకోవటానికి ఉద్యోగ అవకాశాలు పారిశ్రామిక అవకాశాలు ప్రకృతిని పరిరక్షణ చేసే అవకాశాలు ఒక్కసారిగా చేయటానికి మేము సంకల్పం తీసుకున్నామండి పర్యావరణ కాలుష్యాన్ని అంటే బాగా ప్రభావితం చేసేది ఏంటంటారు అంటే చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు కాలుష్యం అంటే ప్లాస్టిక్ అంటున్నారు రకరకాలు ఉన్నాయి బట్ మీరు అబ్జర్వ్ చేసిన దానిలో ఏది బాగా ఏ అంశం బాగా పర్యావరణాన్ని బాగా కలుషితం చేసే అంశం అని చెప్పి మీరు అనుకుంటున్నారు ఈ కాలుష్యం అనేది గాలిని నీటిని తర్వాత భూమిని కూడా కలుషితం చేస్తుంది
దీనిలో మనం ఏది కావాలనుకుంటాం ఏది వద్దనుకుంటాం నిజానికి మనకి మూడు కావాల్సినవే కదా కనుక ఈ ప్లాస్టిక్ అనేది ఒక రకమైన సమస్య క్రియేట్ చేస్తుంది కెమికల్స్ అనేవి ఒక రకమైన సమస్య క్రియేట్ చేస్తాయి భూమి మీద నీటిలోను వాయు కాలుష్యం సంగతి మాట్లాడితే దానికి అంతే లేకుండా పోతుంది ఈ రోజుల్లో రెండు సంవత్సరాల పిల్లడు కూడా ఒక నెబులైజర్ మీద ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం ఇవన్నీ కూడా వాయు కాలుష్యం మూలన జరుగుతాయి పౌరుడు చేయ బాధ్యత తీసుకుని చేయాలి ఈ పర్యావరణం పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రతిరోజు మనం ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటామో అలాగే పర్యావరణాన్ని గురించి కూడా ఆలోచించి చాలా జాగృతగా ఉండకపోతే దుష్పరిణామాలు అందరికీ వస్తాయి గనుక సకల జీవులకి వస్తాయి మానవులే కాదు జంతుజాలానికి కూడా వస్తాయని నా అభిప్రాయం అండి అయితే సార్ నీటి బాల్లే రేపటి పోర్టల్ అంటారు వాళ్ళని మీరు తీర్చిదిద్దుతున్నారు ఏ వయసుల వారిని ఇప్పుడు ప్రస్తుతం మీరు అవగాహన కల్పిస్తున్నారు అదేవిధంగా రానున్న కాలంలో సురక్ష ద్వారా ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు మీ ప్లానింగ్ ఏంటి అసలు చాలా మంచి క్వశ్చన్ అండి ఇది అవగాహన వ్యవహారం మరియు విద్య అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈ ఏరియాలో ఎన్వైరన్మెంట్లో నేను అందరికీ అవసరమని అనుకుంటున్నానండి ఎందుకంటే అవగాహన లేని విద్య ఈ పర్యావరణంలో అవగాహన లేకపోతే మా ఏదో రకంగా ఒక పొరపాటు చేసే అవకాశం ఉంటుంది అంతే కదా ఇందాక నేను మీకు చెప్పినప్పుడు ట్రాఫిక్లో అవగాహన లేకపోతే ఎన్ని ప్రమాదాలను మనం తెలవకుండా తెచ్చుకుంటామో పర్యావరణంలో కూడా అదే జరుగుతుంది అందుకని అందరికీ కనీస అవగాహన కలిగించాలని నేను ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఎగ్జిక్యూటివ్స్ వరకు ఎడ్యుకేట్ చేసే కార్యక్రమాలు చేశాను కొన్ని యూనివర్సిటీల ద్వారా కూడా నేను వాళ్ళతో పార్ట్నర్షిప్ చేసి చేద్దామనే ఉద్దేశం కూడా ఉంది అట్లాగే ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి కదా చాలా యూనివర్సిటీల్లో వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యి ఇలాంటి వర్క్ అన్ని చేసి సమాజ హితం కోసం అందరం ఈ కార్యక్రమాలు చేయాలని నేను అనుకుంటున్నాను సార్ అయితే పరిశ్రమలు అంటేనే కాలుష్యం క్రియేట్ చేస్తాయని చెప్పి ఒక పేరుంది మీరు ఇప్పుడు చెబుతున్నారు అంటే కొన్ని పరిశ్రమలు ఉన్నాయి అవి పర్యావరణ హితాన్ని కూడా కోరతాయి అట్లా చేసుకోవచ్చు అని చెప్తున్నారు అవి ఏంటి అసలు ఎలా అంటే అటువంటి పరిశ్రమల్ని నెలకొల్పవచ్చా అవునండి చాలా అవకాశాలు ఉన్నాయి సింపుల్గా చెప్పాలంటే మన ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి కదా ఇవి అలాంటివి ప్లాస్టిక్ బాటిల్స్ అనే ప్లాస్టిక్ అనేది ఏమవుతుందంటే మనం వాటిని వాడిన తర్వాత పారవేస్తూ ఉంటాం కదా అవన్నీ కూడా మైక్రో ప్లాస్టిక్స్ అంటే ముక్కలు ముక్కలుగా విరిగిపోయి కొన్ని మైక్రాన్ సైజులో మన పర్యావరణంలో కలిసిపోతున్నాయి నీటిలో కూడా ఈవేళ ప్లాస్టిక్ ఎంత ప్రమాదకరంగా మారిందంటే ఒక మనిషి జీవితంలో కనీసం 40 కిలోగ్రాములు ప్లాస్టిక్ మన దేహంలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇదివరకు మనం యాసిడ్ రెయిన్స్ గురించి వినేవాళ్ళం ఇప్పుడు ప్లాస్టిక్ వర్షాలు కురుస్తున్నాయి అంత డేంజరస్గా మారింది ఈవెన్ పుట్టని బిడ్డ శరీరంలో కూడా ఇవన్నీ ప్రవేశించి వాళ్ళ ఆరోగ్యానికి హాని చేసే పరిస్థితిలో ఈ ప్లాస్టిక్ మొదలైందండి ఈ సమస్యకి పరిష్కారం వీలైనంత త్వరలో జరుగుతుందని నా భావన అండి దానికంటే ముందుగా మనము ఇండివిజువల్గా మనము కంపెనీలు తర్వాత గవర్నమెంట్స్ కూడా కొంత మూలధనాన్ని ఇవ్వగలిగితే అందరూ ఉత్సాహంగా చేస్తారని నా భావన అండి అయితే మీరు అన్నట్టుగానే ఇప్పుడు మీరు నడుం బిగించి మొత్తం అంతా కూడా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి మీకు సహాయంగా ఉండటానికి కావచ్చు చేయుతూనే ఉండటానికి కావచ్చు ప్రభుత్వాలని కన్సల్ట్ చేశారా వారి ముందు ఈ ఏమన్నా ఎజెండా ఏమన్నా మీ ఎజెండా ఏమైనా ఉంచారా అయితే నేను సమయానుకూలంగా నేను నాకు తెలిసిన మిత్రుల ద్వారా కొన్ని ప్రపోజల్స్ పంపుతూ ఉంటానండి ఇంతవరకు నేనైతే సఫలీకృతుడిని కాలేదు కానీ కొన్ని మంచి సంఘటనలు అయితే జరిగినాయి సురక్ష ద్వారా అదేమిటంటే నేను పోయిన సంవత్సరం యుఎన్కి ఒక లెటర్ రాశాను నేను ఒక 10 లక్షల మంది ఔత్సాహికవేత్తలకి నేను శిక్షణ ఇస్తాను ప్రపంచవ్యాప్తంగా అని అన్నాను అని నేను ఒక ప్రపోజల్ పెడితే వాళ్ళు దాన్ని వాళ్ళ న్యూస్ లెటర్లో
ప్రపంచవ్యాప్తంగా ప్రచురించారన్నమాట. ఈ మధ్యనే జనవరిలో యుఎన్ బయోడైవర్సిటీ వాళ్ళు కూడా మనం చేసే కార్యక్రమాల లిస్టుని వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు. ఈ రెండు నేను అనుకుంటున్నాను మనం చేసే కార్యక్రమాలకి ప్రపంచవ్యాప్తంగా కానీ స్థానికంగా కానీ తెలుసు తెలవడానికి మొదటి మెట్టు అనుకుంటున్నాను. సార్, అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు సద్గురు ఆయనతో కూడా మీరు కొలాబరేట్ అయ్యారు, ఏంటి అనుభవం ఏంటి, తర్వాత ఇప్పుడు ఎలా కంటిన్యూ చేస్తున్నారు, అంటే ఎలా సేవలను ఎలా కొనసాగిస్తున్నారు చెప్పండి. అయితే సేవ్ సాయిల్ అని ఒక ఆయన ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి. అది ప్రపంచవ్యాప్తంగా చాలా ఆదరణ పొందింది. ఆయనకున్న ప్రాముఖ్యత కానీ ఆయన చేసిన పనులు కానీ ఇంతకుముందు నేను చేసే వర్క్లో ఎవరో తెలుసుకుని యాక్చువల్గా ఒక తెలుగు ఆవిడ యూకే నుంచి ఫోన్ మెసేజ్ పెట్టారు నాకు, మీరు చేసే పని బాగుంది, మనం కలిసి పనిచేయచ్చు అనుకుంటా అని. నేను ఆశ్చర్యపోయాను. ఈ కార్యక్రమానికి ఆ రోజు సేవ్ ద సాయిల్ డేగా ఈ ఆస్టిన్ సిటీ అండ్ సీడర్ పార్క్ మేయర్లు ఇద్దరు కూడా సేవ్ ద సాయిల్ డే అని ప్రొక్లమేషన్స్ ఇవ్వటం చాలా ఆనందాన్ని కలిగించిందండి. ఆ రకంగా నేను వాళ్ళు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరిచి రుణం తీర్చుకున్నాను అనుకుంటున్నాను. ముందు ముందు కూడా వారు చేసే కార్యక్రమాలలో పాల్గొని వాళ్ళు వాళ్ళతో కలిసి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పొల్యూషన్ని ఈ భూమిని మళ్ళీ సారవంతం చేసే కార్యక్రమాలలో పాల్గొనడానికి ఎదురు చూస్తూ ఉన్నానండి. సార్, అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగానే భూమి గురించి మాట్లాడుకున్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భూమి, గాలి, నీరు మొత్తం అంతా కాలుష్యమయమైపోతున్నాయి. సో ముందు ముందు అంటే ఈ మూడు పూర్తిగా కనుక కాలుష్యమైపోతే భూమి పరిస్థితి ఎలా ఉండిపోతుందని మీరు అనుకుంటున్నారు, అంటే మీ అంచనా ఏంటి, అంటే ఒక పర్యావరణ ప్రేమికునిగా మీ అంచనా ఏంటి? ముందుగా మన గాలి కలుషితం అయిపోతే ఆరోగ్యాలు పాడవుతాయండి, చాలా శ్వాసకోశమైన వ్యాధులు అవి వస్తాయి. నేను ఇందాక ఒక ఉదాహరణ కూడా చెప్పాను. భూమి అయితే పంటలు పండవు, భూమి సారం పోతుంది, తర్వాత భూమి కింద ఉండే నీరు కూడా కలుషితం అయిపోతుంది. ఆ నీరు మనం తాగితే మళ్ళీ అనారోగ్యం పాలవుతాం. అందువల్ల అందరూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం అయితే వచ్చేసిందండి. మనం దీని మీద క్షణం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే దీనికోసం ఇంకొక రోజో ఇంకో నిమిషమో ఇంకో సెకనో ఆగితే మనకే ప్రమాదం అన్న భావన అండి. అందుకని అందరూ దీనికోసం నడుము కట్టుకుని ఇంటి నుంచి నింగిదాకా ఏ పని చేసినా మనం అన్ని వ్యవహారాల్లో చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా తెలుసుకోవాల్సిందంటే ఈ భూమండలం మనకు ముందుంది, మన తర్వాత ఉంటుంది, ఉండేదో పోయేదో మనమే తెలుసుకోవాలి. అందుకని మన ముందు చాలా జీవాలు వచ్చాయి, అంతరించిపోయాయి కూడా. కాకపోతే ఇప్పుడు సమస్య ఏంటంటే మన చేతులతో మనమే అంతరింపజేసుకుంటామా, లేకపోతే మనం జాగ్రత్త పడి మన భవిష్యత్ తరాలకి మంచి మార్గాలు వేస్తామా అనేది మన నిర్ణయం అండి ఇప్పుడు. అందుకని అందరూ కూడా పర్యావరణ క్షేమాన్ని కోరి దీనిలో పనిచేయాలని, ఈ రకంగా పురోభివృద్ధి సాధించాలని నా ఉద్దేశం అండి. సార్, ఇప్పుడు స్టార్టప్ కల్చర్ ఇందాక మాట్లాడుకున్నట్టుగా, అవునండి, ఈ స్టార్టప్ కల్చర్ ద్వారా విద్యార్థులు ఎంతవరకు సక్సెస్ రేట్ని పొందుతున్నారు? జనరల్గా స్టార్టప్ ప్రపంచంలో 5% మాత్రమే సక్సెస్ రేట్లో ఉన్నాయండి, మిగిలిన 95% ఏదో రకంగా ఫెయిల్ అవుతూ ఉంటారు. అయితే 95% మంచి ఐడియాస్ లేవని కాదు, కొన్ని కొన్ని సమస్యల వల్ల అవి ముందుకు వెళ్ళలేకపోతున్నాయి. అయితే పర్యావరణం ప్రస్తావన వచ్చినప్పుడు ఆ 95%లో కూడా చాలా మంచి ఉపయోగాలు ఉండే కంపెనీలు ఉంటాయి. నేను కూడా దాని ద్వారా ప్రపంచానికి మేలు చేసే అవకాశాలు ఉంటాయని అనుకుంటున్నాను. కనుక సక్సెస్ రేట్ అయితే 5% ఉంది, కానీ 95% ఫెయిల్ అయినా దానిలో కొన్ని మంచి ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళవచ్చని నేను అనుకుంటున్నానండి. సార్, చివరిగా మా ఏసీటీ ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? పర్యావరణం అనేది మన తల్లి లాంటిదండి. మన తల్లిని ఎంత గౌరవిస్తామో పర్యావరణాన్ని కూడా అంతే గౌరవిస్తే ఈ భూమాత ఒడిలో మనం అందరం చల్లగా ఉంటామని. మీ అందరూ ఈ రకంగా ఆలోచించి మీ ఇంటిలో, మీ ఊరిలో, మీ బడిలో, మీ గుడిలో, మీ వ్యవస్థలో, మీ దేశంలో, మీ
ఈ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, దీని గురించి అవగాహన అందరూ కలిగించుకోవాలని, సరైన స్థానిక సంస్థలను ఏర్పాటు చేయాలని, తర్వాత సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని, సరైన విద్యా సంస్థల్ని విజ్ఞాన వేదికల్ని నిర్మించుకొని అందరి హితం కోరి అందరం కలిసి పని చేద్దామని నా కోరికండి. ఈ విషయంలో మీలో ఎవరైనా ముందుకు రాగలిగితే నన్ను సంప్రదించవలసిందిగా కోరుతున్నానండి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఇది ఈనాటి ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. ఏదైతే పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని, అదేవిధంగా విద్యార్థులంతా కూడా అవగాహన పెంపొందించుకోవాలని, పర్యావరణ హితమే దేశానికి ప్రపంచానికి కూడా హితమని ప్రసాద్ జాలా చెప్తున్నారు. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.